గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండల కేంద్రంలో 18 లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ గల్లా జయదేవ్ అర్ధరాత్రి ప్రారంభించారు. పెదనందిపాడులో గుంటూరు పర్చూరు రోడ్లు 2,55 లక్షలతో సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్స్ నిర్మాణానికి రాత్రి 11 గంటల సమయంలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంపీపీ ముద్దన నగరాజ కుమారి, జడ్పీటీసీ బత్తిన శారద పాల్గొన్నారు. అర్ధరాత్రి జరిగిన కార్యక్రమాల సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని టీడీపీకి అభ్యర్థిని ప్రకటించాలని ఎంపీ జయదేవ్ ను మోపర్తి చెంచయ్య కార్యకర్తలు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ సభకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా తాను హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి చేసిన అన్యాయానికి నిరసనగా హాజరు కావడం లేదని చెప్పారు. నేను అడిగిన క్వశ్చన్ ఒకటి కూడా ఆన్సర్ చేయలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోకుండా 5 ఏళ్ళు ఎట్లాగుంటే రేపు మోడీ గారు ఇక్కడ వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రజలు ఎందుకు వెళ్తారు ఆయన చూసేదానికి అర్థం కాలేదు. ఆంధ్రాకి మోసం చేసి, ఆంధ్రప్రదేశ్ జనాల్ని అందరినీ మోసం చేసి ఆంధ్రప్రదేశ్కి వస్తామంటే అది ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రజలు బాగా అబ్జెక్ట్ చేసి ఆయన వెనక్కి పంపించేస్తే మంచిది అనుకుంటున్నాను. ఆయన వచ్చేది అంటే ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, ఎవరైనా ఎవరైనా ఎక్కడైనా వెళ్ళచ్చు. కానీ మనం వెళ్తే వాళ్ళు వెల్కమ్ చేస్తారని వాళ్ళకి కూడా దే నాట్ రిక్వైర్డ్ కదా, అది మనం ఆహ్వానిస్తామని అట్లాగేం లేదు. ఇప్పుడు నేను రేపు ప్రోటోకాల్, అకార్డింగ్ టు ప్రోటోకాల్ నేను పిఎం ప్రోగ్రామ్కి వెళ్ళాలి. రేపు లోకల్ ఎంపీగా నేను మాట్లాడుకోవచ్చు. పిఎం ప్రోగ్రామ్కి లోకల్ ఎంపీ వెళ్ళాలా? కానీ నేను వెళ్ళడం లేదు, బాయ్కాట్ చేస్తున్నాను. నేను ఆయన చూడాలని పార్లమెంట్లో చూస్తూ ఉంటేనే ఆయన మాట్లాడే మనతో సరిగా లేకుండా రిప్లై సరిగా ఇవ్వకపోతే ఇక్కడ వస్తే ఎందుకు చూడాలనిపిస్తుంది అనిపించింది నాకు. అట్లాగే ప్రజలందరూ బాగా ఆలోచన చేసి మళ్ళా నరేంద్ర మోడీ పిఎం అయితే మన రాష్ట్రమే కాదు మన దేశం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి రేపు కూడా ఆయనకు అట్లాగే చూపించాలా, బ్లాక్ ఫ్లాగ్స్తో వెల్కమ్ చేయాలి.